हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक ट्रेंड्स। फ्रेंड्स, मेरी चैनल चूडटम इदे फर्स्ट टाइम अयिते गनुक वीडियो किंद कनिपिस्तुन्न रेड कलर सब्सक्राइब बटन क्लिक चेयडं द्वारा मीरु मा चैनल की सब्सक्राइब अव्वच्चु। अलागे पक्कने उन्न बेल ऐकान क्लिक चेयडं द्वारा मा चैनल लो वच्चे लेटेस्ट अपडेट्स अन्नितिनी कूडा अंदरिकंटे मुंदुगा नोटिफिकेशन द्वारा पोंदवच्चु। फ्रेंड्स, ई रोज मनम टेलीग्राम की संबंधी और सीक्रेट ट्रिक तेलुसुकुंदाम। ई ट्रिक अनेदी यूट्यूबर्स की अंटे एवरैना यूट्यूब चैनल रन चेस्तुन्न वाळ्ळकी, अलागे एदैना ब्लॉग गानी वेबसाइट गानी रन चेस्तुन्न वाळ्ळकी, इंका ट्विटर एक्कुवगा यूज चेस्तुन्न वाळ्ळकी ई ट्रिक अनेदी बागा यूज अवुतुंदी। अंटे टेलीग्राम लो एदैना चैनल क्रिएट चेसी आ चैनल लो पोस्ट चेयाली अनुकुंटे गनुक ई ट्रिक यूज चेसुकोवच्चु। ఈ ట్రిక్ ద్వారా మీరు మీ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ని గాని లేదా మీ బ్లాగ్ కి సంబంధించిన పోస్టులు గాని లేదా మీ ట్విట్టర్ పోస్టులు గాని ఆటోమేటిక్ గాని మీరు టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ అనేది చేయొచ్చు। దీనికి మనం టెలిగ్రామ్ బాట్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి। ఆ బాట్ అనేది క్రియేట్ చేస్తే మనం షేర్ చేయకోకుండానే ఆటోమేటిక్ గా మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ గాని అలాగే మన బ్లాగ్ పోస్టులు గాని ఏవైనా ఆటోమేటిక్ గా మనం షేర్ అనేది చేయొచ్చు। అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం। దీనికోసం ముందుగా మీరు మీ టెలిగ్రామ్ అనేది ఓపెన్ చేయాలి। ఒకవేళ మీకు ఇప్పటివరకు టెలిగ్రామ్ లేకపోయినా లేదా టెలిగ్రామ్ ఎలా యూస్ చేయాలి అనేది తెలియకపోయినా కూడా దానికి సంబంధించిన వీడియోస్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి। ఆ లింకుల మీద క్లిక్ చేసి ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే టెలిగ్రామ్ ని ఎలా యూస్ చేయాలి అనేది కూడా తెలుస్తుంది। ఇది వాట్సాప్ కి పోటీగా మనం యూస్ చేయొచ్చు। వాట్సాప్ లో కంటే కూడా మనకి దీంట్లో చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి। సో ఇప్పుడు చాలా మంది టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారు। ఒకవేళ మీరు ఇప్పటివరకు టెలిగ్రామ్ యూస్ చేయకపోతే గనుక ఇప్పటి నుంచి అయినా టెలిగ్రామ్ అనేది యూస్ చేయండి। టెలిగ్రామ్ యాప్ యొక్క లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను। ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు టెలిగ్రామ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు। ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీకు స్క్రీన్ అనేది ఇలా వస్తుంది। మీరు మీ టెలిగ్రామ్ ని మీరు మీ మొబైల్ లో అయినా యూస్ చేయొచ్చు, అంటే టెలిగ్రామ్ యాప్ ద్వారా అయినా యూస్ చేయొచ్చు, లేదా మీరు మీ కంప్యూటర్ లో అయినా ఇన్స్టాల్ చేసుకో వచ్చు। ఒకసారి రిజిస్ట్రేషన్ అనేది అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు టెలిగ్రామ్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది। ఇక్కడ ముందుగా మనం టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేయాలి। ఒకవేళ ఆల్రెడీ క్రియేట్ చేస్తే ఓకే, చేయని వాళ్ళు ముందుగా మనం ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవడం కోసం లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో ఉన్న 3 లైన్స్ క్లిక్ చేస్తే మనకి మెనూ అనేది ఓపెన్ అవుతుంది। అక్కడ న్యూ ఛానల్ అని క్లిక్ చేస్తే గనుక మనకి నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది। ఇక్కడ ముందుగా మనం ఛానల్ నేమ్ అనేది ఇవ్వాలి। ఇక్కడ ఒక నేమ్ అనేది నేను ఇస్తున్నాను కదా, ఇచ్చిన తర్వాత కింద మనకి క్రియేట్ అనే బటన్ ఉంది కదా, ఆ బటన్ క్లిక్ చేయాలి। ఆ బటన్ క్లిక్ చేశాక మన ఛానల్ పబ్లిక్ ఛానల్ ప్రైవేట్ ఛానల్, సో మనం పబ్లిక్ ఛానల్ అనేది ఇచ్చుకుంటాము। తర్వాత ఛానల్ కి లింక్ నేమ్ అనేది కింద ఇచ్చుకోవాలి। ఇలా లింక్ నేమ్ అనేది మనం ఇచ్చిన తర్వాత కింద మనకి సేవ్ అని చెప్పి బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ క్లిక్ చేయాలి। ఇక్కడ మనకి కరెక్ట్ గా నేమ్ అనేది యాక్సెప్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ క్లిక్ చేస్తే గనుక మనకి ఛానల్ అనేది క్రియేట్ అవుతుంది। ఈ ఛానల్ కి మెంబర్స్ ని మనం యాడ్ చేయొచ్చు, అంటే మన కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళని ఎవరైనా కూడా ఛానల్ లో మెంబర్స్ గా యాడ్ అనేది చేయొచ్చు। అయితే నేను ఇక్కడ ఒక్కళ్ళనే యాడ్ చేశాను కాబట్టి టోటల్ సబ్స్క్రైబర్స్ 2, అంటే క్రియేటర్ ఒకళ్ళు యాడ్ చేసిన వాళ్ళు ఒకళ్ళు, టోటల్ 2 సబ్స్క్రైబర్స్ ని ఇక్కడ చూపిస్తోంది। ఇలా ముందుగా మనం ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవాలి। తర్వాత మీరు సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి బాట్ ఫాదర్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే గనక ఇక్కడ మనకి బాట్ ఫాదర్ అనేది వస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి। అంటే ఇప్పుడు మనం బాట్ క్రియేట్ చేయడానికి ఈ ప్రాసెస్ అంతా చేయాలి। బాట్ ఫాదర్ క్లిక్ చేసినాక మనకి రైట్ సైడ్ బాట్ ఫాదర్ అనేది ఓపెన్ అవుతుంది। అక్కడ మనకి కింద స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి స్క్రీన్ అనేది ఇలా వస్తుంది। ఇక్కడ బాట్ ఫాదర్ కి సంబంధించిన కమెంట్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూపిస్తుంది। అయితే ఇక్కడ మనం న్యూ బాట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి న్యూ బాట్ అనే కమాండ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది। ప్లీజ్ చూజ్ యర్ నేమ్ ఫర్ యువర్ బాట్ అంది, అంటే బాట్ కి మనం నేమ్ అనేది ఇవ్వాలి। ఇక్కడ నేను
నేను మై అండర్ స్కోర్ బాట్ అనే నేమ్ ఇచ్చాను. ఆ తర్వాత బాట్ కి ఒక యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేయమంటుంది. ఇందాక మనం బాట్ అనేది క్రియేట్ చేసాం, ఇప్పుడు బాట్ కి యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి. సో బాట్ నేమ్ యూజర్ నేమ్ సేమ్ అనేది ఇవ్వచ్చు, అయితే నేను సేమ్ నేమ్ అనేది ఇస్తే ఇక్కడ తీసుకోవట్లేదు. అంటే యూనిక్ గా ఉన్న యూజర్ నేమ్ అనేది ఇవ్వాలి. ఆల్రెడీ ఆ నేమ్ అనేది ఎవరైనా యూజ్ చేసేసి ఉంటే ఆ నేమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఇలా నేను ఇప్పుడు చాలా నేమ్స్ అనేవి ట్రై చేశాను కదా, ఫైనల్ గా ఒక నేమ్ అనేది యాక్సెప్ట్ చేసింది. మన బాట్ వచ్చేసరికి మై అండర్ స్కోర్ బాట్, అలాగే యూజర్ నేమ్ వచ్చేసరికి తెలుగు టెక్ ట్రెండ్స్ బాట్ అనే యూజర్ నేమ్. ఇలా మనకి బాట్ అనేది క్రియేట్ అయిపోయింది. బాట్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనకి బాట్ కి ఒక ఏపీఐ కీ అనేది చూపిస్తుంది. ఆ ఏపీఐ కీని అంటే ఆ కోడ్ని మనం కాపీ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా కాపీ చేసేసిన తర్వాత మళ్ళీ మనం లెఫ్ట్లోకి వచ్చేసి సెర్చ్ బాక్స్లో మినీ బాట్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. మినీ బాట్ అనేది వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి రైట్ సైడ్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇందాక మనం బాట్ ఫాదర్ అనేది యూజ్ చేసాము. బాట్ ఫాదర్ అనేది ఒక కొత్త బాట్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. అయితే ఇప్పుడు మనం మినీ బాట్ అనేది యూజ్ చేస్తున్నాము. ఈ మినీ బాట్ అనేది సబ్స్క్రైబర్స్కి మెసేజెస్ పంపించాలి అన్న, అంటే ఆటో పోస్టింగ్ చేయాలి అన్న, మనం ఆటో పోస్ట్ చేయాలి అనుకుంటున్నాం కదా, అంటే యూట్యూబ్ వీడియోస్ని ఆటోమేటిక్గా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయాలి, అంటే మనం పోస్ట్ చేయకోకుండానే బాట్ ద్వారా మనం పోస్ట్ చేయాలి అనుకుంటున్నాం. అంటే బాట్ అనేది ఆటోమేటిక్గా పోస్ట్ చేస్తుంది, మనమైతే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అలా చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ మెనీ బాట్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెనీ బాట్లో మనం క్రియేట్ చేసిన బాట్, అంటే మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం కదా తెలుగు టెక్ ట్రెండ్స్ బాట్ అనేది, ఆ బాట్ని ఎలా లింక్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ మనకి స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఇంగ్లీష్ అని చెప్పి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనకి స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మనకి క్రియేట్ ఏ న్యూ బాట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేశాక ఇక్కడ మనకి ఏం చెప్తుంది, బాట్ క్రియేట్ చేయాలి అంటే బాట్ ఫాదర్కి వెళ్ళి అక్కడ బాట్ అనేది క్రియేట్ చేసి దాని యొక్క ఏపీఐ టోకెన్ని ఇక్కడ పేస్ట్ చేయమని అడుగుతుంది. ఆల్రెడీ మనం బాట్ ఫాదర్లో బాట్ అనేది క్రియేట్ చేసాం, అలాగే ఏపీఐ టోకెన్ కూడా మనం కాపీ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ మనం ఐ హ్యావ్ కాపీడ్ ద ఏపీఐ టోకెన్ అని చెప్పి కింద బటన్ కనబడుతుంది కదా, ఆ బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మనల్ని ఏపీఐ టోకెన్ పేస్ట్ చేయమంటుంది. ఇక్కడ మనం కాపీ చేసుకున్న ఏపీఐ టోకెన్ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టోకెన్ యాక్సెప్టెడ్ అని వచ్చింది. తర్వాత కింద మనకి స్కిప్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు మనం టెలిగ్రామ్లో ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసాం కదా, తెలుగు టెక్ అనే ఛానల్. ఆ ఛానల్కి వెళ్ళాలి. ఆ ఛానల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం మెంబర్ని యాడ్ చేయాలి, అంటే మనం క్రియేట్ చేసిన బాట్ని అడ్మిన్గా యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ మెంబర్ మీద క్లిక్ చేశాక మనం మెంబర్ని సెర్చ్ చేయాలి. మనం క్రియేట్ చేసిన బాట్ యొక్క నేమ్ ఏంటి, తెలుగు టెక్ ట్రెండ్స్ బాట్, అది మనం టైప్ చేసి సెర్చ్ చేస్తే కనుక మెంబర్స్లో వస్తుంది, దాన్ని యాడ్ చేయాలి. అయితే మనకి బాట్ అనేది ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేటర్గా ఉండాలి, అందుకని మనం బాట్కి అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ అనేవి కూడా ఇవ్వాలి. ఇలా మనం క్రియేట్ చేసిన టెలిగ్రామ్ ఛానల్కి మనం క్రియేట్ చేసిన బాట్ని అడ్మిన్గా యాడ్ అనేది చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి 3 సబ్స్క్రైబర్స్ కనిపిస్తున్నారు, అంటే ఇందాక 2 ఉన్నారు, ఇప్పుడు ఒక మెంబర్ని యాడ్ చేసాం కాబట్టి 3 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అలాగే ఇక్కడ మనం ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కూడా కాపీ చేసుకుని పెట్టుకోవాలి, అంటే మనం క్రియేట్ చేసిన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కూడా మనం ఒకసారి కాపీ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా మనకి బాట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అయిపోయింది కాబట్టి బాట్ అడ్మిన్ కాబట్టి ఈ ఛానల్లో ఏదైనా మెసేజ్ అనేది మనం బాట్ ద్వారా పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం మినీ బాట్కి వచ్చేస్తే ఇక్కడ మళ్ళీ మనకి స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ సెండ్ న్యూ పోస్ట్ టు సబ్స్క్రైబర్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మళ్ళీ మనకి నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. అయితే మనం మెసేజ్ అనేది బాట్ ద్వారా పంపించాలి కాబట్టి ఇక్కడ బాట్ని క్లిక్ చేయమంటుంది. సో ఇక్కడ మనకి @ తెలుగు టెక్ ట్రెండ్స్ బాట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి బాట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి బాట్లో కింద స్టార్ట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఆ బటన్ క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసాక మళ్ళీ మనకి నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం మన టెలిగ్రామ్ ఛానల్ని యాడ్ చేయాలి, అంటే బాట్ అనేది మెసేజ్ పోస్ట్ చేస్తుంది సరే, అంటే ఈ బాట్కి సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు. ఈ బాట్ మెసేజ్ని ఎక్కడ పోస్ట్ చేయాలి, మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయాలి. ఇందాక మనం మన టెలిగ్రామ్ ఛానల్లో బాట్ని అడ్మిన్గా యాడ్ చేసాము, అయితే ఇప్పుడు మనం మన టెలిగ్రామ్ ఛానల్ని బాట్కి యాడ్ చేయాలి, అంటే బాట్ ఏదైనా మెసేజ్ పోస్ట్ చేయాలి అంటే ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయాలి అని చెప్పడం కోసం ఇక్కడ మనం మన టెలిగ్రామ్ ఛానల్ని బాట్కి యాడ్ చేయాలి.
దాని కోసం ఇక్కడ మనకి /channels అనే కమాండ్ ఉంది. ఈ కమాండ్ తో మనం టెలిగ్రామ్ ఛానల్ అనేది యాడ్ చేయొచ్చు. అది క్లిక్ చేశాక మనకి నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ యాడ్ ఛానల్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మనల్ని ఛానల్ యొక్క లింక్ అనేది పేస్ట్ చేయమంటుంది. ఇందాకే మనం ఛానల్ యొక్క లింక్ అనేది కాపీ చేసుకున్నాం, అంటే మన టెలిగ్రామ్ ఛానల్ లోకి వెళ్లి ఆ ఛానల్ యొక్క లింక్ అనేది కాపీ చేసుకున్నాం కదా, ఆ కాపీ చేసుకున్న లింక్ ని ఇక్కడ మనం ఇప్పుడు పేస్ట్ చేయాలి. ఇలా మనం పేస్ట్ చేసిన వెంటనే కూడా మన బాట్ కి మన టెలిగ్రామ్ ఛానల్ అనేది లింక్ అయిపోయింది. అయితే ఇది కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను సెండ్ టెస్ట్ మెసేజ్ మీద క్లిక్ చేశాను. అంటే ఒక టెస్ట్ మెసేజ్ అనేది పంపిస్తుంది. ఆ మెసేజ్ కనుక రీచ్ అయితే, అంటే కరెక్ట్ గా వెళ్తే కనుక ఛానల్ అనేది కరెక్ట్ గా లింక్ అయిపోయినట్టే. ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. చూసారు కదా ఇక్కడ ఛానల్లో మెసేజ్ అనేది కూడా వచ్చింది. ఇలా మనం టెలిగ్రామ్ ఛానల్ ని మన బాట్ కి లింక్ అనేది చేసేసుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకా మనకు ఒక లాస్ట్ స్టెప్ అనేది మిగిలిపోయింది. అంటే మనం మన యూట్యూబ్ వీడియోస్ను మన టెలిగ్రామ్ ఛానల్లో బాట్ ద్వారా పోస్ట్ చేయాలనుకుంటున్నాం కదా, అంటే ఆటో పోస్టింగ్ స్టెప్ అనేది మిగిలిపోయింది. ఆ స్టెప్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు దీనికోసం మళ్ళీ మనం మన బాట్కి వచ్చేసి ఇక్కడ మనకి కింద గో బ్యాక్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి కింద మెనూ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మనకి ఆటో పోస్టింగ్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేశాక నెక్స్ట్ మళ్ళీ మనకి కింద మెనూ అనేది ఇలా వస్తుంది. దీంట్లో మనకి ట్విట్టర్, వీకే, యూట్యూబ్, ఆర్ఎస్ఎస్ ఫీడ్, ఇలా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం ట్విట్టర్ సెలెక్ట్ చేసుకుంటే ట్విట్టర్ పోస్ట్ని మనం ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో ఆటో పోస్ట్ అనేది చేయొచ్చు. అలాగే వీకే, ఇప్పుడైతే మనం యూట్యూబ్ అనుకుంటున్నాం కదా, అంటే మన యూట్యూబ్ వీడియోస్ని ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో ఆటో పోస్ట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకున్నాను. యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనల్ని మన యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ అనేది పేస్ట్ చేయమంటుంది. అందుకని ఇప్పుడు మనం మన యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ని ఇలా కాపీ అనేది చేసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ని ఒకసారి కాపీ చేసుకున్నాక మళ్ళీ మనం టెలిగ్రామ్కి వచ్చేసి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ని పేస్ట్ అనేది చేయాలి. పేస్ట్ చేసిన వెంటనే కూడా మన యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ అనేది కరెంట్ ఆటో పోస్టింగ్ ఛానల్స్లో లిస్ట్ అనేది అయిపోతుంది. ఇలా మనం ఎన్ని ఛానల్స్నైనా కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ అనేది చేసుకోవచ్చు, అంటే ఆటో పోస్టింగ్ ఛానల్స్లో యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇలా మనం ఒకసారి యాడ్ చేస్తే చాలు, మనం మన యూట్యూబ్ ఛానల్లో వీడియో పోస్ట్ చేసిన వెంటనే కూడా మన టెలిగ్రామ్ బాట్ అనేది ఆ వీడియో యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో ఆటోమేటిక్గా పోస్ట్ చేస్తుంది. అంటే మనం పోస్ట్ చేయకుండానే మన బాట్ అనేది ఆటోమేటిక్ పోస్ట్ చేస్తుంది. ఇలా మీరు కూడా మీ ఛానల్ యొక్క వీడియోస్ కానీ లేదా మీ బ్లాగ్ యొక్క పోస్ట్లు కానీ ఆటోమేటిక్గా మీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయాలి అనుకుంటే ఇలా బాట్ అనేది క్రియేట్ చేసుకుని ఆటో పోస్టింగ్ అనేది చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ఫామ్లో తెలియచేయండి. ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి.